సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో మనకు ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుందా? మోడీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ దేశానికి అభివృద్ధి చెందేలాగా ఉండింటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న గత ప్రభుత్వాలు కాంగ్రెస్ చూసినాము, బీజేపీ చూసినాము, అన్నీ చూసినాము, కానీ డెవలప్మెంట్ అనేది చూస్తూనే లేము. అసలు నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశము అని అంటుంది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు 2020 విజన్ అనేటోడు, ఆ 2020 అయిపోయింది, 2024 ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి 2050 అంటున్నాడు. 2050లో మనం ఉంటామో లేకమో తెలియదు, కానీ ఏదైనా కానీ మనకు డెవలప్మెంట్ అనేది కావాలి. ఆ డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలా? ఫస్ట్ ఉద్యోగాలు రావాలా ప్రజలకి, నిత్యావసర నిత్య ఏమంటారు నిత్యంగా మనం మెయిన్ కావాల్సింది విద్య, ఉపాధి, విద్య ఒకటి, ఇల్లు ఒకటి, తిండి ఒకటి, ఈ మూడు ఉంటే చాలు. మిగతా పథకాలు ఇవన్నీ ఏమవుతండి? ఇవన్నీ తీసేస్తే ఎవరు వచ్చినా సంతోషమే మాకు. ఎవరు వచ్చినా సరే, మోడీ వచ్చినా సరే సంతోషమే, రాహుల్ గాంధీ వచ్చినా సరే, కానీ దేశంలో ఉన్న మొత్తం అన్ని పథకాలు ఏవైతే ఉచిత పథకాలు ఉన్నా అన్ని తీసేసేయాలా. ఓన్లీ విద్య, వైద్యం, ఒక ఇల్లు, ఈ మూడు ఇస్తే చాలు ప్రజలకు. అవి మూడు ఇచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సంతోషమేనండి మాకు. ఇప్పటివరకు మోడీ ఉన్నాడు కదా, మోడీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేంజ్ లేదంటారా 10 సంవత్సరాల్లో? చేంజ్ అంటే చేంజ్ ఏం లేదనిపిస్తుంది సార్ మాకైతే. చేంజ్ అంటే ఇప్పుడు మాకు, నేను ఒక ఆటో డ్రైవర్ లాగా మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే అందరిలాగా నేను మాట్లాడలేను కాబట్టి. ఒక ఆటో డ్రైవర్లో నాకు 10 సంవత్సరాల కింద ఏం రేట్లు ఉన్నాయి మాకు, అవే రేట్లు ఉన్నాయి. దాన్ని డెవలప్మెంట్ అంటారా, చేంజెస్ అంటారా? చేంజ్ కాదు కదా. పది సంవత్సరాల కింద పెట్రోల్ రేట్లు ఏమున్నాయో ఇప్పుడు కూడా అవే రేట్లు, దానికంటే డబల్ అయినాయి. కానీ మాకు ఇచ్చే రేట్లు, ఫేర్ మీటర్ రేట్లు మాత్రం అదే విధంగా 10 రూపాయలు 12 రూపాయలు 11 రూపాయలు వేస్తారు. దాని డెవలప్మెంట్ అని ఏ విధంగా అంటాం మేము చెప్పండి? మేము అప్పుడు అట్లా కష్టపడుతున్నాం, ఇప్పుడు అట్లా కష్టపడుతున్నాం, కానీ మాకు ఏం డెవలప్మెంట్ అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. ప్రజలకు అనిపిస్తుంది కొందరు కొన్ని కొన్ని డెవలప్మెంట్ ఉన్నాయి, ఏమేమి కొద్దిగా ఏమంటారు, డిజిటల్ కరెన్సీ కానీ, డిజిటల్ మీడియా, డిజిటల్ సంథింగ్ ఏదో ఉంది కదా, టెక్నాలజీ కొన్ని పెరుగుతున్నాయి. అవి పెరగడం కాకుండా మెయిన్ ప్రజలు అనేది, ప్రజల యొక్క ఏమంటారు విధానము, ప్రజల యొక్క ఆందాని పెరగాల. ప్రజల ఆందాని పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి. నిత్యావసర ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి కాబట్టి దాంతోపాటు ప్రజల ఏమంటారు ఆదాయాలు కూడా పెరగాల. దానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఏవైతే అవి తీసుకోవాలి. కానీ మనకు మిగతా డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ టెక్నాలజీ అవన్నీ మనకు తిండి పెడతాయి అనుకుంటే తిండి పెడతాయి, ఉన్న వాళ్ళకే పెడతాయి, లేని వాళ్ళకు పెట్టవు. లేని వాళ్ళకి ఏం కావాలో అదే ఆలోచించాయి, ఉన్న వాళ్ళకి ఎట్లయినా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోయారు సార్. సార్, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానిలో మనకి ప్రధానమంత్రి మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ గారు ఉంటే బాగుంటుందా? రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది. ఎందుకు రాహుల్ గాంధీ? ఎందుకు రాహుల్ గాంధీ అంటే కొంచెం పొలిటికల్గా బాగా చేస్తాడు, కొంచెం మే ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన బాగా చేస్తాడు. ఇప్పటివరకు మోడీ ఉన్నాడు కదా 10 సంవత్సరాల నుంచి, ఇప్పటివరకు ఏం మంచి చేయలేదు అంటారా? ఏం చేసిందన్నా ఏం చేయలేదు. మోడీ ఏం చేసిండు? ఇప్పుడు ఇక్కడ ఎట్లా బీజేపీ ఉండదు కదా, మన దగ్గర బీజేపీ ఉండదు కాబట్టి ఏముండదు. ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నా మనకి పెద్ద ఏముండదు ఆయన పిలిచినా కూడా. ఎన్నికల్లో మనకి ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది, మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది? మోడీ అయితే మంచి పనులే చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు రైతుకు సంబంధించింది మోడీకి బాగుంది, పేరు మంచి పేరు ఉంది. ఎందుకంటే 1200 గ్యాస్, ఫ్రీ గ్యాస్ అది ఇప్పుడు 500 చేస్తున్నాం. 500 అంటే రెంట్ రేటు వచ్చినసరికి 500 వరకు వచ్చింది. కానీ ఫస్టే బాగుండే గ్యాస్ది, ఆఫర్ ఒక 500 అన్నారు కదా, 500 లాసే ఉంది. గవర్నమెంట్ 500 ఇచ్చినట్లే కానీ 10 కిలోల గ్యాస్ ఇస్తున్నారు. ఫస్ట్ సిలిండర్కి మనం 1200 కట్టినాను, 3 నెలలు 6 నెలలు నడుస్తుంది, ఇద్దరు ఫ్యామిలీ ఉన్నాయని. ఇప్పుడు నడుస్తలేదు. ఇప్పుడు ఆఫర్ ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఆఫర్కి మనం ఓట్లు వేసి గెలిపించినాం. రైతు రేటుని నమ్మకం మీద ఆయనని గెలిపించినాం. మనకు నమ్మకం మీద పని చేయాలని మాది ఒకటే కోరిక. ఒక రైతు పోరాడుతున్నాడు, ఏ దానికి, ప్రతి దాన్ని పల్లెటూరుల రైతు బాధ ఏంటి అనేది తెలుసుకున్నాను. చేశారు వేసి ఉన్నప్పుడు రాళ్ళ కొండలకు పైసలు వేసారు అని కరెక్టే మాట్లాడుతున్నాడు. నువ్వు రాళ్ళ కొండలకు వేయకుండా రైతుకు ఒక సంబంధం ఇచ్చింది, ఇంక్వైరీ చేస్తామన్నారు, బ్యాంకు రుణాలు మాఫీ అన్నారు, యాజ్ చేస్తలేరు. నిన్నైతే గెలిపిస్తాం మేము, మా నమ్మకం నువ్వు నిలబెట్టాలి కదా, మేము నమ్మకంగా నిన్ను నిలబెట్టి గెలిపించినాం. పోరాటం కొడంగల్ రేంత్ రెడ్డి, మాది అదే ఊరు కొడంగల్లే. కానీ మంచిగా ఒక రైతుకు మంచి పని చేయాలని కోరిక.
మోడీ గెలవాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే మోడీ ఒక మంచి పని చేస్తారు. ఆయన సంవత్సరానికి 3 సార్లు రైతుకు సేవలు చేస్తున్నాడు. పబ్లిక్ సేఫ్టీ ఆయనది, అది ఒక మంచి పేరు ఉంది. ఒక అయోధ్య టెంపుల్ ఒకటి, అది ఒక మంచి పేరు. మన హిందూ సాంప్రదాయం పద్ధతిలో అది ఒక మంచి పేరు చేసింది. అలాంటి నీజు మంచిగా రావాలి, ఒక మంచి పేరు ఎత్తి అనేది పబ్లిక్ సీట్లు అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇతరులు ఏమంటే చేతలు పోయి తిట్టినావు అనుకో, అది నీ మంచి పద్ధతి కాదు. నువ్వు చేసుకున్న దళిద్రం పద్ధతి అది. ఇప్పుడు నీ అంటే మంచిగా ఓట్లేసి జై జై అని కొడతారు, అట్లా పోతారు పక్క అమ్మాయిని గెలిపిస్తే తప్పని చేసింది రా అని. ఇప్పుడు డబ్బు సాయంకి ప్రతి ఒక్కడు నోరు తెలుసుకొని పల్లెటూరు రైతు ఆగబడు. ఎండను ఓ మేక జీవికి నీళ్లు లేని పరిస్థితి ఉంది పల్లెటూరు. అలాంటిది నా బాధ ఏందో చెప్పుకున్నా. మోడీ కావాలి, ఎందుకంటే రైతుకు మంచి పని చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే 3 సార్లు వేస్తున్నాడు రైతు. కొంచెం కొందరికి అందినా కొందరికి అక్కినా కూడా రైతుకు చాలా ఉంది మోడీ వాళ్ళు. రాహుల్ గాంధీ వచ్చిండు, ఇంతకు ముందు వచ్చిండు, ఏం చేసిండు రాహుల్ గాంధీ? వస్తే మంచిదే కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ మనం నమ్మకంగా నిలబెట్టినాము. రాహుల్ గాంధీ వచ్చినా కూడా మంచి పేరే, ఆయన మంచి పనులు చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. మనం వచ్చినామా సీట్లో కూర్చున్నామా అని ఆలోచన చేయకూడదు. ఒక మంచి పని చేస్తే అందరం మన సమాజంలో అందరం బాగుపడతామండి.